ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శివంపేట మండలం సికింద్లాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మెదక్ జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన దేవాలయంగా శివంపేట మండలం సికింద్రాబు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ధనుర్మాసం నుంచి మొదలుకొని ఉగాది వరకు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం దేవాలయ పరిసరాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని వంట వార్పులు చేసుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి ధనంజయ శర్మ మాట్లాడుతూ, సికింద్రాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ విరాజిల్లుతుందని, దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ రామారం నర్సింగ్లు, ఈవో శేషర్ గుప్తా, సిబ్బంది రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామి. మరి తెలంగాణ రాష్ట్రం మన మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామ సమీపంలో సికింద్లాపూర్ గుట్ట మరి కొండపై వేయించేసినటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అతి పురాతనమైంది. సుమారు 700 సంవత్సరాల క్రితం దేవాలయము మరి యొక్క దేవాలయ ధర్మాలయ శాఖ పరిధిలో నడుస్తూ ఉంది. మరి ప్రతి సంవత్సరం ధనుర్మాసం నుండి మొదలయ్యి ఉగాది వరకు కొనసాగేటటువంటి జాతరోత్సవాల భాగంగా ఇది మనకు 2వ వారం. మరి జంట నగరాల నుండి, ముంబై నుండి, కర్ణాటక నుండి, మరి ఎక్కడెక్కడి నుండో విశేషంగా జనాలందరూ కూడా వచ్చి కింద ఉన్నటువంటి పవిత్రమైన కోనేరు పుష్కరిణిలో స్వామివారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కొండపైకి కాలి నడకన వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న స్వామివారి స్వయంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని కిందికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయంలో కూడా ఈ నరసింహస్వామి కూడా ప్రత్యేక పూజలు చేసి వంట వార్పు చేసుకుని మరి సాయంకాలం అందరూ కూడా మరి కాలక్షేపంగా గడిపి మరి ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలోనే ఈ 8 వారాల పాటు కొనసాగేటటువంటి మొట్టమొదటి జాతర. మరి దేవాదాయ శాఖ పరిధిలో కార్యనిర్వహణాధికారి ఈవో గారు పర్యవేక్షణలో ఏర్పాటు, ప్రభుత్వ ఏర్పాట్లు, మరి స్థానిక ఎమ్మెల్యే గారి అందరెడ్డి గారి సహకారంతో వారు మరి సూచనల మేరకు జాతర ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయి. గ్రామ సర్పంచ్ గారు కానివ్వండి, మండల అధ్యక్షులు అందరి సహకారంతో మరి యొక్క జాతర కొనసాగుతూ ఉంది. మనందరికి కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరూ క్షేమంగా ఉండాలి, మరి అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనాం సుఖంగా బాగుంటుంది.